शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणात् भवेत्। యోగి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మనం ధర్మపథంలో శిష్టాచారులు చెప్పినటువంటి సంధ్యావందనము, సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరూ ఈ కులము ఆ కులము అని లేదు, ప్రతి ఒక్కరూ కూడా దైవికమైనటువంటి కార్యక్రమంలో ఉండాలి. ఇతర మతాల వాళ్ళు కూడా సంధ్యా సమయంలో పాటిస్తున్నటువంటి లక్షణం కొంత కనపడుతూ ఉంటుంది. అందువల్ల ఆ సంధ్యా సమయం యొక్క విలువ మనం గ్రహించి పాటించాలి. అందులో ఉపవీతులైనటువంటి వాళ్ళు గాయత్రి మంత్రం నిష్టగా చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది, శిష్టాచారులు చెబుతున్నారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖైస్త్రీక్షణయుక్తాం ఇందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని చెప్పి గాయత్రి ప్రార్థన, గాయత్రి ధ్యానం. గాయత్రి మాత ఐదు శిరస్సులు కలిగి ఉంటుంది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఛాయి ఐదు రకాల ఛాయలతో ముచ్చపు ఛాయ కల ముఖం ఒకటి, పగడపు ఛాయ కలిగినటువంటి ముఖం ఒకటి, బంగారు ఛాయ కలిగినటువంటి ముఖం ఒకటి, నీల ఛాయ కలిగినటువంటి ముఖం ఒకటి, ధవళ ఛాయ తెల్లనైనటువంటి ముఖం ఒకటి, ఇలా ఐదు ముఖములు కలిగి ఉంటుంది. తీక్షణయుక్తాం త్రీక్షణై మూడు నేత్రములు కలిగి ఉంటుంది. ఒక్కొక్క శిరస్సుకి మూడు నేత్రాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవతలు దిమ్ముఖాలుగా ఉంటారు. ఐదు దిక్కులా ఐదు ముఖాలు కలిగి ఉండటం, నాలుగు దిక్కులా ఊర్ధ్వముఖము. అదే అమ్మవారి యొక్క స్థితి కూడా. శిరస్సు మీద కిరీటం మీద చంద్రరేఖ కూడా ఉంటుంది. చేతులలో అభయము, వరదము, అంకుశము, కశ అంటే కొరడ, కపాలము, గద, శంఖము, చక్రము, అరవింద యుగళము రెండు పద్మాలు ఉండాలి. గాయత్రి చిత్రాలలో రెండు పద్మాలు ఉండకుండగా ఒకే పద్మంతో ఎక్కువ ఉంటూ ఉంటాయి. అది సరైనటువంటిది కాదు, ధ్యానానికి అనుకూలమైనటువంటిది కాదు. అరవింద యుగళం రెండు పద్మాలు ఉన్నటువంటి చిత్రము మనము గాయత్రి మాతగా ఆమెను ముందుంచుకుని ఆ ధ్యానం చేయటంలో సముచితం ఉన్నది. హస్తైర్వహంతీం భజే, అలా చేతులలో దశ విధములైనటువంటి రీతులు, ఆయుధాదులు కలిగి ఉంటుంది తల్లి. అటువంటి ఆమెని సేవించాలి, అనుష్ఠించాలి, మంత్రం అనుష్ఠానం చేయాలి. ఈ గాయత్రి మంత్ర సాధనలో లోక సంగ్రహణం చాలా ఉన్నది. ఈ లోక సంగ్రహణం ఉన్నది కాబట్టే పండిత శ్రీరామచర్మ ఆచార్య యావత్ సమాజము బాగుపడటం కోసమని గాయత్రిని గురించి చాలా విశేషమైనటువంటి ప్రచారం చేశారు. వారి అనుయాయి వర్గం కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నది గాయత్రి పరివారి పేరుతో. ఏమిటి దీనివల్ల ఉండే లోక సంగ్రహణము అని అంటే, గాయత్రి మంత్రము చాలా శక్తి కలిగినటువంటిది. దాంట్లో మన కోరికలు ఏమీ లేవు కదండి, ఏ కామ్యము దాంట్లో కనపడదు. అట్లా కనీసం గాయత్రి అమ్మవారి పేరు కూడా ఉండదే అని కొందరికి సందేహం వస్తుంది.
ఇవేమీ లేకపోయినా కూడా అద్భుతమైనటువంటి శక్తి దానిలో ఉన్నది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి ఈ మంత్రం వల్ల మనము సాధించుకునే ప్రయోజనం ఏమిటి అంటే, నహ ధియ ప్రచోదయాత్ అనేది మా యొక్క బుద్ధులకు ప్రేరణ కలుగుగాక, చైతన్యము కలుగుగాక, చేతనత్వం కలుగుగాక, బుద్ధికి చైతన్యం ఈ మంత్రం ద్వారా మనం సాధిస్తాం. ఏమిటి దానివల్ల ప్రయోజనం? అది మనకి ప్రత్యక్షంగా అర్థం కానిదైనా దానిలో చాలా విశేషం ఉన్నది. ఎందువల్లంటే మనము ఏ మంచి చెయ్యాలన్నా, ఏ చెడు చేయకుండా ఉండాలన్నా కూడా చాలా కీలకమైనటువంటి స్థానం బుద్ధిది. ఇంద్రియములు ఎప్పుడూ కూడా గుర్రాల్లాంటి వంటివి పరిగెత్తుతూ ఉంటాయి ఇంద్రియార్థాల మీదకి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనేటటువంటివి ఈ ఐదు కూడా ఇంద్రియార్థములైనటువంటి కన్ను ఏవో చూడాలి అని ఆరాటపడుతూ ఉంటుంది. ముక్కు ఏవో వాసనలు చూడాలి, పరిమళాలు అని చెప్పి ఆరాటపడుతూ ఉంటుంది. చెవి ఏవో వినాలి అనేటటువంటి కోరిక పొందుతూ ఉంటుంది. నాలుక ఏవో తినాలి అని చెప్పి కోరిక పొందుతూ ఉంటుంది. చర్మము దానికి సంబంధించినటువంటి సుఖాలని కోరుతూ ఉంటుంది. ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థములు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియార్థాలను కోరుకుంటూ ఉంటాయి, వాటి వైపు పరిగెత్తుతూ ఉంటాయి. నోటికి తినాలి అనిపించినప్పుడు ఏదో ఒకటి తినేసేయాలి అని చెప్పి నిర్ణయంలో ఉంటుంది. ఇవన్నీ కూడా, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏది కావాల్సినా వాటంతా తవ్వి చేయలేవు. అవి మనస్సుకు చెప్పుకోవాలి. ఇక్కడ ఈ ఇంద్రియాలను గురించి ఒక అద్భుతమైనటువంటి సాధన చమత్కారము ఒకటి మనం చూస్తాం. ఒక ఆయన అబద్ధం చెప్పటం ఆయనకి ఇష్టం ఉండదు. ఒకడు ఒక మంచివాడిని తరుముకుంటూ వచ్చాడు. వీడిని కొట్టడానికి వాడు వస్తున్నాడు. వీడు వెళ్ళి అవతల దాక్కున్నాడు. ఆ రాక్షస ప్రవృత్తి గలవాడు వచ్చాడు. వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి మంచి మనిషిని అడిగాడు, ఈయన అసత్యం చెప్పటం ఇష్టం ఉండదు, ఏమయ్యా ఒక అబ్బాయి ఇటు వచ్చాడా అని అడిగాడు. అడిగితే ఈయన సమాధానం చెప్పాడు, నాయన చూసిన కళ్ళ చెప్పలేవు, చెప్పే నోరా చూడలేదు, నేనేం చెప్పను అన్నాడు. ఇటు వెళ్ళాడు అని చెప్పి నోరు చెప్పాలి, నోరు చూసిందా? చూడనటువంటి నోరు ఇటు వెళ్ళాడని చెప్పి చెప్పటం ఉచితం కాదు. కళ్ళు చూసే అటు వెళ్తాం, కళ్ళు చెప్పగలవా? చెప్పలేవు, అందువల్ల మిన్నకున్నాను అన్నాడు. అబద్ధం ఆడకండగా, వాడికి ప్రమాదము చేయకుండగా ఏదో పిచ్చివాళ్లాగా ఉన్నాడు ఆగుతున్నాడని చెప్పి వాడు వెళ్ళిపోయాడు.